సంపాదించుకున్నా ఊరికి ట్రస్ట్ పేరు పెట్టా గానీ నా వ్యాపారం అండి అయితే నువ్వు సొంతంగా నడుపుకో మా టీచర్లు నాకు ఇచ్చాయి చర్యలు లేవన్నారు రెన్యువల్ చేశారని మీరే అంటున్నారు రెన్యువల్ చేసిన తర్వాత ఎట్లా లాక్కుంటారు టైం అయిపోయాక ఏమండి లాక్కోలేదంటే మీరు అర్థం పడుతుంది రెన్యువల్ అయిందని మీరే అంటున్నారు అన్నీ రెన్యువల్ అంటే ఏంటి లీజ్ లైవ్లో ఉన్నట్టే కదా లీజ్ లైవ్లో ఉంటే ఎట్లా లాక్కుంటాం సార్ ఇప్పుడు కరోనా దశ ఇలా అల్లాడిపోతుంటే పరిపాలన కేంద్రం వైజాగ్ మూడు రాజధానులు ఇవ్వాలేంటండి 500 రోజులు 600 రోజులు 300 రోజులు ఈ జూములు గూములు తీసేయండి సార్ ముందు కోవిడ్ ఎలా మనం అరికట్టాలి కోవిడ్ని ఎలా జయించాలి మనుషులు ప్రాణాలు తక్కువగా పోకుండా ఎలా చూసుకోవాలి దాని మీదకి వెళ్దాం సార్ ఇవాళ ఏమంత తొందరగా ఉంది ఇవాళకైతే రేపు కోవిడ్ తగ్గిన తర్వాత వెళ్దాం విశాఖపట్నం కంగారం ఇద్దరం మనతో కారేసుకి వెళ్ళిపోదాం ఏమంది విశాఖపట్నం దేనికి అత్యవసరం అంటే దేనికి ప్రయాణం దేనికి అత్యవసరం ఏంటన్న ప్రాణం కన్నా అత్యవసరం హెల్త్ ఏదండి హెల్త్ తోడు ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళచ్చు మీరు పర్మిషన్ అంతకితం జరగలేదా కానీ అంతకితం కర్ఫ్యూ పెట్టినప్పుడు జరగలేదా ఏదో మొదటిసారి ఏంటండి విధి విధానాలు ఎప్పుడు ఉన్నాయండి ఎప్పుడు సార్ ఎవరికైనా తండ్రి చనిపోతే ఏ అక్కడ లోకల్లో ఉన్న ఎస్ఐని అడిగితే రాసేవాడు ఏ ఎంఆర్ఓని అడిగితే రాసేవాడు ఏ మున్సిపల్ కమిషనర్ని అడిగితే వీళ్ళ తండ్రి గారు చచ్చిపోయి వెళ్తున్నాడని రాసేవాడు దానికి ఏమండి కర్ఫ్యూ టైం 6 to 12 ఓపెన్ ఉంటే తర్వాత ఆటోమేటిక్గా టైట్ చేస్తారు కదండి ఎవరండి ఏమండి అంటే నేను కోర్టు కలిసి ఏది ఇచ్చానా ఉన్నవాళ్ళు కదా ఎట్లా కళ్ళండి కోర్టు స్టేటస్ కో ఇస్తే ఎట్లా రే నాగండి ఒక మాట ఏనండి జనరల్గా మొత్తం మారుతా అది ఈ పాటికే మనం ఎవరన్నా సంఘాలు ఇంప్లీడ్ అవ్వాలి మన వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరన్నా మీ తరఫున ఎవరి తరఫున ఇంప్లీడ్ అవ్వాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేకపోతే పేరు నాని సమాచార శాఖ మంత్రి ఒక నిర్ణయం చేసాడేమని వ్యక్తుల ప్రమేయం లేకుండా ఎక్రిడిషన్ ఇవ్వాలి దానికి డిపిఆర్ఓ ఐఎన్పిఆర్ అధికారులు కలెక్టర్ కలిసి ఇచ్చేసేయండి అని చెప్పి ఒక ఇచ్చాం లేదా ఐఎన్పిఆర్ కమిషనరు ఇచ్చేసేయమని చెప్పి జీవో ఇచ్చాం ఆ జీవో మీద కోర్టుకు వెళ్ళాడు దాంట్లో అన్యాయం ఏంటో నాకు అర్థం కాల ఆయన కోర్టు ఒక ఆయన కోర్టుకు వెళ్ళాడు కోర్టుకు వెళ్ళి స్టేటస్ కో అన్నాడు స్టేటస్ కో వల్ల ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ అన్నారు నేను తిరుపతిలో కూడా ఇట్లాగే గోపాల్ గారని ఒక సీనియర్ జర్నలిస్టు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అండి ఆయన కూడా ఆయన నన్ను అడిగితే వెంటనే నేను వీరిని మా గవర్నమెంట్ లీడర్ గారిని ఎవరైతే కేసు వాదిస్తున్నారో వారిని ఇద్దరిని కాన్ఫరెన్స్లో నేను మాట్లాడాను సార్ జడ్జిమెంట్ రిజర్వ్ అన్నారు కదా స్టేటస్ కో ఎక్స్టెండ్ చేయలేదు కదా మనం ఇచ్చేద్దామా అని అడిగాను పోనీ డిసెంబర్ 31కి ఎవరికైతే ఉన్నాయో ఆ ఈ జీవో ప్రకారం కాకుండా పాత జీవో ప్రకారం అవన్నీ కూడా ఎక్స్టెండ్ చేద్దామని కూడా మాట్లాడాం ఆయన ఏమన్నాడు సార్ కంటెంప్ట్ అవుద్ది నువ్వు మంత్రి బాగానే ఉంటావు ఇతనిని బోన్లో పిలిచి జడ్జి గారు శిక్ష వేస్తాడు అట్లా వద్దు సార్ రేపు ఏళ్ళు జడ్జిమెంట్ వచ్చేస్తే ఆగండి అని చెప్పాడు మేము పాజిటివ్గా మేము చేయని ప్రయత్నం లేదు నేను చేస్తానే ఉన్నాను అక్కడికి మా బంధువులను ఇంప్లీడ్ అవ్వమని చెప్పాం ఆయన ఇంప్లీడ్ అయ్యానన్నాడు బందర్లో ఒక ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఒక అన్నాడు చెప్పాయి మీరు ఇంప్లీడ్ అవ్వండి జీవోలో తప్పే ఉంది మా మేము నష్టపోతున్నాం అని చెప్పి మీరు ఎవరు మీరు ఇంప్లీడ్ అవ్వండి ఇంప్లీడ్ అవ్వండి కూడా చెప్పాం జడ్జిమెంట్ రిజర్వ్ ఉంది రేపో మాపో అంటున్నారు జడ్జిమెంట్ వస్తుంది జీపీ గారిని అడిగా ఇచ్చేద్దాం అనేది పాతది ఎక్స్టెండ్ చేద్దాం మరొక 6 నెలలు ఈ కోర్టు జడ్జిమెంట్ వచ్చా కొత్తదానికి వెళ్దాం అని కూడా ట్రై చేశాం ఆయన అంటాడు లేదు కంటెంప్ట్ అవుతుందండి మీరు ఇవ్వబాకండి అని చెప్పి ఆయనకి చెప్పాడు నేను ఫోన్లో ఉండగానే ఇక నా మాట ఏంటాడు ఈయనేమంటాడు ఇంకా కంటెంప్ట్ అంటే ఇక అసలు వీళ్ళు పారిపోతారు కదా ఇప్పుడు నా ఉద్దేశంలో అంటే పేరున్నాని సమాచార శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం చెడు ఉద్దేశం అయితే ఏది ఈ సిస్టమ్ ఎక్రిడేషన్ ఇవ్వటం అనేది ఆఫీసర్ల ద్వారా రికమెండేషన్ ద్వారా కాకుండా ఆఫీసర్లకు ఎవరెవరో తెలుసు కాబట్టి
అలాగే పాత విలేకరులు ఎవరికి పాస్కి ఇబ్బంది ఉండదు యాజమాన్యం ఇచ్చే దాని మీద దీన్ని బట్టి కానీ కొత్తగా వాళ్ళకి క్వాలిఫికేషన్ పెట్టారు దానికి ఎవరు ఏ సంస్థలో పనిచేస్తుంటే సంస్థలు ఇస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు దాన్ని ఎవరు రికమెండేషన్ లేకుండా ఎక్రిడిషన్ వచ్చేట్టుగా మనం ఏర్పాటు చేసుకున్నాం దానిలో తప్పేంటో ఏమన్నా కోర్టుకు వెళ్తాకుండా నాకు ఏంటో అర్థం కాలేదు ఎందుకు వెళ్ళాడు ఆయన కూడా నాకు అంటే వ్యక్తుల ప్రాబల్యం లేకుండా ఉంటుంది అంతకుమించి ఏముంటుంది సిబిఐ ఎంక్వైరీ సిబిఐ ఎంత లోకి అయిపోయింది అసలు ఏంటండి అసలు ఎందుకండి జనార్దన్ గారు ఎంత సీనియర్ అండి ఆయన చెప్తాడు ఆయన అంతా ఎవరిన వద్దండి సిఐడి పోయేడు వద్దండి మీ గుణమే చేసుకు మాట్లాడండి ఎక్రిడిషన్ తీసుకున్న వాళ్ళందరూ విలేకరులైనా ఇవ్వాలని మళ్ళీ దాన్ని సిఐడి ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ ఏమీ ఎందుకండి అయ్యేమక్కర్లా మనం కొత్తగా ఇచ్చిన జీవో ప్రకారం ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతారండి ఎవరు రికమెండేషన్ లేకుండా అవుతారు వస్తారు ఎవరు ఆయన తీసుకున్నాడు ఎవరు తీసుకోలేదు ఎవరు చెప్పారండి మీకు తీసుకోలేదు ఆంధ్రజ్యోతి ఆయన తీసుకున్నాడు అలాగండి ఆయన అంటున్నారు ఆంధ్రజ్యోతి ఆయన తీసుకోడు కాబట్టి ఎందుకు అదే సార్ అలాగండి జ్యోతానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం వచ్చు కానీ జ్యోతిలో జీతానికి పనిచేసే ఆయనకి ప్రభుత్వం మీద కోపం ఎందుకు ఉంటుంది జ్యోతి ఓనర్ గారు భరించలేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అందులో జీతానికి సరే వెనక్కి తీసుకున్నా నాకు ఎన్ని అనవసర విషయాలు మనకెందుకంటే జ్యోతి ఆయన ఎక్విజిషన్ తీసుకున్నారు కొత్త దాంట్లో కొత్త జీవో ప్రకారం కూడా తీసుకున్నారు